లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ లభించింది కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది ఈ నెల ఆరు నుంచి పది వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే మధ్యప్రదేశ్ కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించిన విషయం తెలిసిందే దీంతో చంచల్ కూడా జైలుకు ఆయన తరలించారు అయితే అక్టోబర్ మూడుతో ఆయనకు విధించిన గడువు ముగిసింది జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది అక్టోబర్ ఎనిమిదిన ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు డెబ్బై అవ జాతీయ అవార్డ్స్లో జానీ మాస్టర్కు చోటు దక్కిన విషయం తెలిసిందే తమిళ్లో తిరుచిత్రాంబరం సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు